సీనబ్బ కథలు రచయిత నామిని సుబ్రహ్మణ్య నాయుడు చదివినది సాయికుమార్ బూడీసుల సుబ్రహ్మణి మా ఊరు నుంచి ఎంకటాపురం హై స్కూల్కు ఉండే రోడ్డు బాట ఉట్టి మొండమోపిది ఇంటికాడ కూర్చుని మా అమ్మ చెప్పేదానికి ఏముండదులే దినాము మూడు మైలు నడిచిపోయి నడిచి వస్తే కదా తెలిసేది అంతా కొట్టిదే కాళ్ళకు చెప్పులు కావాలని ప్లాను స్లిప్పర్లు వేసుకుని తపతపాను కొట్టుకుంటూ నడిచిపోతా ఉంటే మనకెంత మతింపు ఈ నాలుగోళ్ళలో ఉండే ఆడోళ్ళు మనకల్లానే చూస్తారు కదా అమామే ఇదే చెప్పడం రోషగల్లుడు మాటిమాటికి చెప్పడు హరికలుజుడు పగిలిపోయినాయి చెప్పులు లేక ఈ ఒగిసులోనే అనిగళ్ళు వచ్చే పోతాయి మంచి మాటలతో చెప్పులు తీసి లేదన్నావా ఇస్కూలుకు నిలిచిపోతా ఆ పని చేయంది నీకు బుద్ధి రాదులే అని పుల్లించి నేల చేసినట్టు తేల్చి చెప్పేసిన దీనికి మా అమ్మ ఒరే నాయనా నువ్వు ఈ స్కూల్కి పోకుంటే ఈ పొయ్యి మండదురోయ్ ఆ పొద్దు మలవదు లోకం కోసం అన్న నువ్వు ఇస్కూల్కు పోస్తా ఉండరా ఎర్రి ఏమన్నా అని మా ఎలిగారం మొకంది నాతో యాసాండం పడింది నాకు రగిలిపోయి నీతో యాసాండం పడేదానికి లేనువ్ నేను మాట అంటే మాటైనది సందేల పూట కడపట్లోకి వచ్చి నిలబడు నీ ఇంటి ముందరనేగా గంగిరెడ్డిపల్లి స్కూల్ పిల్లకాలి పోయేది వచ్చేది వాళ్ళ కల్లా వాళ్ళ కాళ్ళ కల్లా చూడు బ్రహ్మడికి లేవా చెప్పులు మల్లారం సుబ్రహ్మణ్య రెడ్డికి లేవా చెప్పులు ఎవరికి లేవా చెప్పు చెప్పులు ఆ తప్ప దప్ప ఊరికి లేవు ఆ ఊళ్ళో వాళ్ళతో కూడా ఒట్టి కళ్ళతో పోవాలంటే తల పడిపోతూ ఉండాలి అగుమానం కానీ అని దుఃఖంతో మా అమ్మ జుట్టుని పట్టుకుని ఈ మాదిరితో నా దగ్గర చెప్పు తినే కన్నా నాకు మెట్లు తీసి ఇవే సీనా బట్టిన నా హాలిముడా అని మానం తప్పిన మాటల్ని అడిగేసి ఈదులకు వచ్చేసినాను నేను మళ్ళా బుద్ధి మార్చుకుని అమామే అమామే అంట ఇంట్లోకి పోయినాను దీనికి మా అమ్మ అడగాల్సినవన్నీ అడిగేసినావనుకో ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా కొడకా ముప్పై ఏండ్లకు పైగా మీ అయ్యతో కాపురం చేసా చేస్తా ఉండా ఏ పొద్దున్న ధర్మాత్ముడు నా జుట్టు పట్టుకుని ఉండునా కట్టుకున్నోడికి లేని అధికారం కన్నడికి వచ్చింది కదా అంత భగవంతుడి ఏర్పాటు కాదనే దానికి నేను ఎవరిని అని నైస్ మాటలు మాట్లాడింది నాకు అయ్యో అనిపించి నేను కూడా నైస్ మాటల్లోకి దిగిపోయి అమ్మా గంగిరెడ్డిపల్లిలో నాగురు కొడుకు ఉండా బ్రహ్మానందరెడ్డి వాడు నన్ను ఒరే గుడ్డి నా కొడక అని అన్నాడు వాడికి ఒక చెవు మోసపోయి ఉండది మెల్లకన్నా ఉండబట్టే నన్ను గుడ్డి నా కొడుక అంటే నేను గమ్మున ఉంటానా నేను ఆ మాటకు ఏమిరా చెవు నా కొడక సెప్పు దెబ్బలు తినకుండా ఉండు అని అన్న ఐ కోరట్లో అయినా ఇది న్యాయమే కదా మాటకు మాట తప్ప అవితే వాడు చెప్పు లేవు కదరా నీకు చెప్పు తేట కొడతావురా చెప్పులకు గతి లేని నా కొడక అని అందరూ నవ్వేటట్టుగా తిట్టినాడు అది నా శారీరం అది నా శౌర్యం నాకు చెప్పులే ఉండుంటే వాడు అంత మాట అన్ను అన్నున్నాడు కదమ్మా అని పాయింట్ చెప్పినాను దీని అంతటికి మా అమ్మ నువ్వు కాలేజీ మెట్టుకురా నీకు ప్యాంటు కాళ్ళకి మెట్లు తీయకుంటే అప్పుడు అని శపథం చేసింది నేను తలకాయ కొట్టుకుని ఇంకేం మాట్లాడకుండా గమ్ము నుండిపోతుంది ఒకసారి మంచి ఎండాకాలం మా ఇంట్లో ఎదకొచ్చిన ఆరేడు దాకా కోళ్ళు ఉన్నాయి ఇంక రేపో ఎల్లుండో రోగాలు రాబోతాయి అప్పటికే మా ఊళ్ళో ఎకవీధిలోకి రోగాలు వచ్చి ఒక్కొక్క కోడే స్వర్గానికి చేరుకుంటూ ఉండదు కోడికి కైలాసమా మా నాయన ఎదకొచ్చిన కోడి పిల్లాకల్లా సేజ్ చూపించి రాగాలు వచ్చి చేస్తే మళ్ళా బాగుమ్మా బాగుంటుందా నీకు ఒకదన్నా కొయ్యేమి రుచిగా పసిగా తిందాము అని అన్నాడు మాయమ్మతో దీనికి మాయమ్మ సూర్యకాంతం మాదిరితో చేతులుకిచ్చి దినాము ఒక్కదాన్ని కోసిపెట్టి పెడతా ఉండు తిందు కానీ ఈ ఇంటికి కొత్తలుడా అని యాక్సెంట్ చేసింది మాయమ్మ అదే రోజు నాతో సినబ్బా మీ నాయన కండ్లు వీటి మీద పడినాయి కానీ మనం తీరస్థికి పోయి వీటిని అమ్మేద్దాం పదా అనింది నేను డబుల్ రైట్గా తీరస్థికి ఏకబాకినాను కార్వేటి నగరం బస్సు మా అమ్మ కొడుకుని చూసి బస్సును ఆపి ఎక్కడన్నాడు దొంగనాబట్లు కోళ్ళకు కూడా టిక్కెట్లు తీయమంటారు అని బస్సుని తిట్టి మా అమ్మ తీరాస్తికి నడకలు మొదలుపెట్టింది ఆరు మైళ్ళు నడిచేసినాం ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటానే డేలక్స్ హోటల్ ముందర కూర్చున్నాం లడ్లు మాదిరితో అమ్ముడైపోయినాయి మా కోళ్ళు అరిసిబట్టే ఒక్కొక్క కోడి పన్నెండు రూపాయలు పలికింది డెబ్భై ఎనభై రూపాయలు మా అమ్మ పక్కకు చేతిలో చేరుకున్నాయి మా అమ్మ నన్ను ఒక హోటల్కు పిల పిలుచకపోయి రూపాయికి నాస్తా పెట్టించేసింది కాల్ రూపాయికి రెండు వడలు తిని నీళ్లు తాకేసి కడుపు ఇంకా ఇంకా కొద్దురా తండ్రి అని యాక్సన్ చేసింది మా అమ్మ కిష్టాపురం తానా దగ్గర ఒక ముసిలాయన బూడీసులను చెప్పులను పెట్టుకుని కుట్టుకుంటా ఉండేవాడు అడుగు ముందనే అడుగు ముందకే బల్ల నాకు అమ్మా చెప్పులు అమ్మా అని పట్టుకున్న కొంగును వదల్ల మా అమ్మ నేను చెప్పులు తా దగ్గర గొంతు కూర్చున్నా నేను యో తాత ఈ బూరీసులు ఎంతయా అని అడిగినాను బోట్ల చేత పట్టుకొని ఎనిమిది రూపాయలు అని చెప్పినాడు తాత ఎవరెవరో వేసుకుని తొక్కేసిన వేసిన కదా అవి వాటికి ఎనిమిది రూపాయల అని పైకి లేసేసింది మా అమ్మ మో కూచో పెద్ద పెద్ద గౌనీరులు పెట్లు వేసుకున్న బూడసులు అవి అని మా అమ్మను బలవంతాన్ని కూర్చోబెట్టినాడు అమ్మా బ్రహ్మానంద రెడ్డిని సిప్పర్లే కదా బ్రహ్మానందరెడ్డివి అవే ఎనిమిది రూపాయల తొంభై ఐదు పైసలు తొంభై ఐదు నయా పైసలు ఇవి బూడీసులు ఎనిమిది రూపాయలకి కండ్ల కద్దు తీసుకోవచ్చు అని నేను కూడా మా అమ్మను ఎగేసినాను కాడ పడినాము లేచినాము నాలుగు రూపాయలకు కుదిరింది మరుసటి రోజు బూరీసూలను వేసుకుని ఇస్కూల్కు పోతే కట్టుకునే దానికి దారాలు గోడాలి నా బూరి బూడీసూళ్ళను చూసి పిల్లకాయలు అందరూ ఎగతాళి చేసేదాన్ని పెట్టుకున్నారు నేను నేరుగా బ్రహ్మడి దగ్గర పోయినాను ఏమిరా గుడ్డినాయలా అని అడిగాడు నేను నా బూడీసూల కళ్ళి వాడి ముఖం కల్లా మార్చి మార్చి చూస్తా మాటలు మర్యాదగా రానిరా చెవు నా కొడక ఎచ్చు తక్కువ లేకుండా మాట్లాడావంటే బూడీసులతోనే కొడతా అని బెదిరించినాను ఇంతటితో కథ అయిపోయింది ఈ కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ